సత్యదేవ్ చాలా ఆప్షన్స్ మాట్లాడేటప్పుడు సత్యదేవ్ అని పర్టికులర్గా సార్ వచ్చి ఇప్పుడు తెలుగులో ఉన్న ఇద్దరు ముగ్గురు ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. అప్పుడు సత్యదేవ్ గురించి ఒక టాపిక్ వచ్చింది, ఈ క్యారెక్టర్ కానీ కాదు కానీ సత్యదేవ్ గురించి ఆయన చాలా హైగా నువ్వు వెయిట్ అండ్ సీ రాజా, ఆయన ఏం అతను ఏం అవుతాడో చూడు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే, ఈవెన్ ఐ హ్యావ్ సీన్ అస్ నాట్ ద ఫుల్ ఫిలిం బట్ కొన్ని సీన్స్ అని చూస్తున్నాను, ఈవెన్ ఐ లైక్ హిమ్. బట్ చిరంజీవి గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్ ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన విషన్కి. నేను ఆయన అంత చెప్తుంటే నేను అంటే సార్ మీరు ఇంత చెప్తుంటే మనం ఈ విలన్ క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా సార్ అని నేను అన్నాను అన్నమాట, కాన్ఫిడెన్స్తో అన్నాను. ఇప్పుడు ఎక్స్పోజ్ చేయాల్సిన టైం అని అనుకుంటున్నాను ఏంటంటే, బట్ బయట నుంచి చాలా చిరంజీవి గారు అప్పుడు సత్యదేవ్ అనేది పర్ఫార్మరా లేదా అని కాదు, చిరంజీవి గారు ముందు ఆనుతాడా అనేది ఒక క్వశ్చన్. బయట మీలాంటి వాళ్ళు చెప్పి కొన్నాళ్ళు ఏంటంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, అది నిజమే నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా కొంచెం అది హోల్డ్లో పెట్టి ఇది నేను వచ్చి వేరే వేరే ట్రై చేస్తుంటే. కానీ మొదటి రోజు అను నేను నెగటివ్ క్యారెక్టర్ చెప్పిన ఉంటే మంచి ఐడియా రాజా అని చెప్పిన చిరంజీవి గారు అక్కడి నుంచి వెనక్కే రాలేదన్నమాట. అది ఆయన రియలీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, సీరియస్లీ. ఆయన మొదటి రోజు అయితే రాజా నువ్వు రియల్ వీ కెన్ గివ్ హిమ్ దట్ యాంటగనిస్ట్ క్యారెక్టర్ అని అన్నారు. దాని తర్వాత హోల్ టీమ్ జర్క్ అయ్యాం, హోల్ టీమ్ అంటే నేను ఫస్ట్ కాన్ఫిడెంట్గా వచ్చినా కూడా మిగతా బయట ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డౌట్ అయ్యి అలా యాడ్ అయిందనమాట. వద్దు వద్దు ఆనడు, మీకేమంటున్నారు చిరంజీవి గారు అంటే ఏంటి, ఆయన ముందు వెళ్ళంటే ఎలా ఉండాలి తెలుసా అని అన్నప్పుడు నాకు ఫుల్ డౌట్ అయిపోయి నేను కన్ఫ్యూజ్ అయిపోయా. కానీ చిరంజీవి గారు మొత్తం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా ఉన్నారు. తర్వాత నేను థింక్ చేశాను ఒకటే విషయం, మలయాళం నుంచి క్యారెక్టర్ మార్చాం. ఏంటంటే ఇప్పుడు ఒక సీట్ పవర్ గేమ్ అనేది డైరెక్ట్గా మలయాళంలో బిజినెస్ మ్యాన్గా ఉంటుంది. ఇప్పుడు పవర్ గేమ్కి చైర్లో కూర్చోవాలి అని అనుకున్న ఒక కసితో కూర్చోవాలి అనుకున్న ఒక మనిషి కావాలి కదా అని అనుకున్నప్పుడు న్యాచురలీ ఒక నార్త్ ఇండియన్ కంటే రీజనల్గా ఇక్కడ పుట్టి పెరిగిన వాడు కావాలి కదా, తెలుగు మాట్లాడే ఒక మనిషి కావాలి కదా ఒకటి. రెండోది సచ్ ఈ లుక్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్, ఇలాంటి యాక్టర్ మన చేతిలో పడితే ఇంకా మనం ఎలా చేసుకోవచ్చు అన్న ఒక దీంతో వి వెంట్ ఫార్వర్డ్ అనమాట. ఇంకా చిరంజీవి గారు ఇంకా కూడా డైరెక్ట్గా చెప్పాలంటే రాజా తను బాగా చేస్తాడు, నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టు కన్ఫర్మ్ చేయి అని ఒక ఆర్డర్లా చెప్పారు.